నర్సీపట్నంలో ఆదివారం సబ్ డివిజనల్ ఏఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ యూనిట్ రన్ నిర్వహించారు. స్థానిక పెద్దబట్టుపల్లి సెంటర్ నుండి అబిద్ సెంటర్ వరకు పట్నంలోని స్కేటింగ్ అకాడమీ విద్యార్థులు, బాక్సింగ్ విద్యార్థులు, ప్రభుత్వం ప్రైవేట్ కళాశాల విద్యార్థులు, వాకర్స్ క్లబ్ సభ్యులు, పోలీస్ సిబ్బందితో రన్ చేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, ఏపీ డీజీపీ సూచనల మేరకు 15 డిసెంబర్ నుండి 22 డిసెంబర్ వరకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రాంతంలో భాగంగా మనం ఈ యూనిట్ రన్ చేయడం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ పట్టబట్టల పోలీస్, రూరల్ పోలీస్. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ యాంటీ డ్రగ్ యూనిట్ రన్ చేయడం జరిగిందన్నారు. ఈ రన్ లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సీఏ శ్రీనివాసరావు, టౌన్ ఎస్ఏ రామారావు, లక్ష్మణ్ రావు, రూరల్ ఎస్ఏ రమేష్, రాజారావు సిబ్బంది పాల్గొన్నారు. ఫిఫ్టీన్ డిసెంబర్ నుంచి 22 డిసెంబర్ వరకు మన పోలీస్ ఆఫీసర్స్ ఒక క్యాంపెయిన్ చేస్తున్నాము. ఆ క్యాంపెయిన్ ఇస్ ఫర్ స్ప్రెడింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇట్స్ వేరియస్ ఇల్ ఎఫెక్ట్స్. బికాస్ ఆఫ్ దాట్ మన ఎస్పీ సార్ శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు నర్సీపట్నంలో పెద్దగోడేపల్లి జంక్షన్ నుంచి ఆ బీచ్ సెంటర్ వరకు ఒక రన్ చేయడం జరిగింది. మెనీ మెంబర్స్ ఆఫ్ నర్సీపట్నం కూడా జాయిన్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వర్కర్స్ అసోసియేషన్, స్కేటింగ్ అసోసియేషన్ పిల్లలు అండ్ మన పోలీస్ పర్సన్ ఫ్రమ్ నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్, నర్సీపట్నం రూరల్ అండ్ కోట రూట్ల పోలీస్ స్టేషన్ జాయిన్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ దయచేసి నేను మళ్ళీ ఒకసారి మీడియాకి ద్వారా చెప్తాను, ఈ డ్రగ్ ఫైట్లో మనకి నాకు మన పోలీస్కి మంచిగా సపోర్ట్ చేయండి. ఎనీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా ఇవ్వాలి. సో దాట్ టుగెదర్ వీ కెన్ ఫైట్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్. థ్యాంక్ యూ.